वेलकम टू युवर फेवरेट शो सोगश्यूड तर्मा मैं सोगश्यूड तर्मा विद्यानगर श्वेता सारी मंदिर को वच्चेसामंडी मैं शोरूम लो पट्टुलो एलांटी वेरैटीस उन्नायो चूद्दाम श्वेता सारी मंदिर लो मन की सारीस एक्सप्लेन चेयडानिकी मनतो पाटु नरसिंह गार रेडी गा उन्नारु हलो नरसिंह गारु ఈ రోజు ఏ సారీ చూపిస్తున్నారు మా వ్యూవర్స్ అందరికి మీకు పట్టులో లైట్ వెయిట్ కొల్లం పట్టు చూపిస్తున్నాను మేడం పట్టులో లైట్ వెయిట్ సారీస్ కొల్లం పట్టు ఓకే మై ఫస్ట్ సారీ చూద్దామా చూపిస్తాను మేడం రెడ్ కలర్ లో టొమాటో పింక్ మిక్స్ మేడం ఇది రెడ్ కలర్ లో టొమాటో పింక్ ఓకే ఈ పల్లు కడ్డి పల్లు మేడం కడ్డి పల్లు ఇచ్చారు కడ్డి పల్లులో మీకు అవుట్ లైనింగ్ మొత్తం కూడా ఇట్లా డిజైన్ చేశారు మేడం టూ సైడ్స్ బోర్డర్స్ కూడా మనకి ఒక చిన్న ఫ్లవర్స్ తో ఇచ్చేసి జిగ్జాగ్ లైన్ లాగా ఇచ్చారు బోర్డర్స్ మాత్రమే మిడిల్ లో వచ్చేసి మనకి కడ్డీ పల్లు వచ్చింది లోపలంతా కూడా టొమాటో పింక్ కలర్ కాంబినేషన్ మీద మొత్తం ఫుల్ జరీ తో డిజైన్ చేశారు ఆ జరీ కూడా మనకి ఫ్లవర్స్ వచ్చాయి అది కూడా మనకి ఏంటంటే వేరే కలర్స్ అనేది యూస్ చేయకుండా ఓన్లీ సెల్ఫ్ డిజైన్ అంటే గోల్డ్ కలర్ ఇచ్చారు సెల్ఫ్ డిజైన్ అంటే మళ్ళీ రెడ్ కలర్ వచ్చేస్తుంది కదా రెడ్ కలర్ కాకుండా కాంట్రాస్ట్ కలరే మనకి గోల్డ్ కలర్ తో లోటస్ ఫ్లవర్ అండ్ క్రీపర్స్ తో క్రియేట్ చేశారన్నమాట ఫుల్ సారీ అంతా కూడా గ్రాండ్ గా ఇలాగే వస్తుంది ఈ కలర్ సారీ ఏంటంటే ఎవరికైనా కూడా చక్కగా సెట్ అయిపోతుంది మరి బ్లౌజ్ ఎలా ఇచ్చారు ఇది బ్లౌజ్ వచ్చేసి మీకు ప్లెయిన్ ఉంటుంది మేడం ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ కడ్డీ బోర్డర్ ఇచ్చి బ్లౌజ్ ఇచ్చారు మేడం ఓకే ఓన్లీ కడ్డీ బోర్డర్ మాత్రమే యాడ్ చేశారు టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది దీని మీద మనం గోల్డ్ కలర్ తో ఏదైనా స్టోన్ వర్క్ చేయించుకుంటే బాగుంటుంది ఎందుకంటే గోల్డ్ కలర్ టోటల్ సారీ అంతా కూడా మనకి గోల్డ్ జరీ కలర్ కాంబినేషన్ ఇచ్చారు కాబట్టి ఇది ఇక్కడ కూడా మనం స్టోన్ వర్క్ చేయించుకుంటే ఇంకా అందం వస్తుంది అన్నమాట ఈ బ్లౌజ్ కి ఈ సారీ కాస్ట్ ఇది మీకు ఈ సారీ కాస్ట్ వచ్చేసి 11889 అండి నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు నెక్స్ట్ మరో సారీ మేడం ఇది కూడా కంచిపట్టులో లైట్ వెయిట్ కొలం పట్టు మేడం ఇది కంచిపట్టులో లైట్ వెయిట్ కొలం పట్టు ఓకే కాంట్రాస్ట్ పల్లు ఇచ్చారు ఈ పల్లు కూడా డిఫరెంట్ గా ఇచ్చారు మొత్తం అంతా కూడా మనకి 3-4 కలర్స్ కాంబినేషన్ తో లైన్స్ లాగా ఒక కలర్ వచ్చేసి మనకి యాంటిక్ కలర్ కనిపిస్తుంది ఇంకొకటి జెర్రీ కలర్ ఇంకొకటి బ్లూ లోనే మనకి స్కై బ్లూ కలర్ తర్వాత వైలెట్ కలర్ ఇట్లా మల్టీ కలర్ తో మనకి మిడిల్ లో అంతా కూడా లైన్స్ లాగా ఇచ్చారు మళ్ళా కింద బోర్డర్ వచ్చేసరికి వేరియేషన్ చూపించారు అన్నమాట పైన బోర్డర్ వచ్చేసరికి సింపుల్ గా చిన్న లైన్స్ ఒక 2 లైన్స్ ఇచ్చారు దీని అవుట్ లైన్ అంతా కూడా టెంపుల్ డిజైన్ తోటి పల్లుకి రెండు వైపులా కూడా మీకు టెంపుల్ డిజైన్ తో డిజైన్ క్రియేట్ చేశారు ఓకే టూ సైడ్స్ కూడా మనకి జెరీ తో టెంపుల్ డిజైన్ వచ్చింది ఇది ఓవరాల్ గా సారీ అంతా కూడా మీకు ఇలా గల్లు డిజైన్ ఉంటుంది మేడం చెక్స్ వచ్చింది చెక్స్ వస్తుంది ప్లస్ ఏందంటే మీకు బోర్డర్ లో వచ్చేసి మీకు రేషం టెంపుల్ డిజైన్ ఉంటుంది మేడం ఓకే బోర్డర్ లో మేడం బోర్డర్ లో వచ్చేసి రేషం టెంపుల్ డిజైన్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది పింక్ కలర్ కాంబినేషన్ తోటి ఇదంతా రేషం టెంపుల్ డిజైన్ మేడం ఇది ఓకే అంటే టోటల్ గా చెప్పాలంటే సారీ పల్లు నుంచి కూడా మనకి టెంపుల్ డిజైనే వచ్చింది కాకపోతే అక్కడ మనకి కొంచెం డిఫరెంట్ గా పొడుగ్గా ఉండేటట్లుగా ఇచ్చారు ఇక్కడ వచ్చేసరికి కొంచెం బ్రాడ్ లుక్ ఉండేటట్లుగా వచ్చింది మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి బేస్ కలర్ అంతా కూడా ఈ బ్లూ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు దాని మీద లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో చెక్స్ డిజైన్ వచ్చింది ఇప్పుడు టోటల్ గా చూసినట్లయితే సారీలో మనకి 3 కలర్స్ చెక్స్ కనిపిస్తాయి ఒకటి వచ్చే సారీ బేస్ కలర్ తర్వాత వచ్చేసరికి మనకి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ 3 వేరియేషన్స్ చూపించారు మొత్తం ఇట్లా క్రాస్ లైన్స్ లాగా ఇచ్చారన్నమాట ఫుల్ సారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది బ్లౌజ్ ఎలా ఇచ్చారు ఈ సారీ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఉంటుంది మేడం కల్నేతలో ఇచ్చారు కల్నేత ప్లెయిన్ వైలెట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ కల్నేతలో మనకి బ్లౌజ్ పార్ట్ వచ్చింది టూ సైడ్స్ కూడా మనకి ఓన్లీ చిన్న బోర్డర్ ఏదైతే ఉందో గోల్డ్ కలర్ బోర్డర్ ఆ బోర్డర్ ని మాత్రమే యాడ్ చేశారు ఏదైనా వర్క్ చేసుకోవచ్చు పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఏదైనా వర్క్ చేసుకోవచ్చు ఈ సారీ కాస్ట్ వచ్చి 8289 మేడం నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు నెక్స్ట్ మీకు కంచిలో లైట్ వెయిట్ మేడం ఇది కూడా ఓ ఇది కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ ఇచ్చారు మేడం పింక్ కలర్ కలర్ కి గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ కల్నేతలో మనకి పల్లు డిజైన్ చేశారు ఇది కల్నేత బ్యాక్ గ్రౌండ్ తో వచ్చింది పల్లు అంతా కూడా
దీంట్లో ఏంటంటే మనకి పికాక్స్ ఇచ్చారనమాట, త్రీ లైన్స్ లాగా మనకి పికాక్ డిజైన్ తీసుకున్నారు. క్రీపర్ అంతా కూడా మనకి గ్రీన్ కలరే వచ్చింది, అలాగే బాడీ కూడా మనకి కొన్ని వింగ్స్ దగ్గర వచ్చేసరికి మనకి గ్రీన్ కలరే వచ్చింది, బాడీ వచ్చేసరికి గోల్డ్ కలర్ నెమల్ పించం, అలాగే బాడీ వచ్చేసరికి గోల్డ్ కలర్ తీసుకున్నారు. అట్లా మనకి పికాక్స్ని వచ్చేసి మనకి త్రీ లైన్స్ తీసుకున్నారు. ఒక లైన్లో ఫ్లవర్ డిజైన్ వచ్చేసి మనకి బ్లూ కలర్, ఇంకొక లైన్లో మనకి మస్టర్డ్ కలర్. అట్లా మనకి ఒక త్రీ లైన్స్ లాగా మనకి పళ్ళు పాట్ డిజైన్ చేశారు. 1 మీటర్ అంటే దగ్గర దగ్గర 1 మీటర్ ఉంటుంది, అంటే ఫుల్ 1 మీటర్ లేదు దగ్గర దగ్గర. బోర్డర్స్ చూసినట్లయితే 2 సైడ్స్ కూడా కొంచెం బిగ్ బోర్డర్స్ ఇచ్చారు, కాకపోతే పైన ఎటువంటి డిజైన్ అనేది ఇవ్వకుండా పింక్ కలర్, అలాగే గ్రీన్ కలర్, గోల్డ్ అండ్ బ్లూ కలర్తో మనకి లైన్స్ లాగా డిజైన్ చేశారు. ఓన్లీ అంటే వేరియేషన్ చూపించారు కలర్స్ కాంబినేషన్లో, కాకపోతే ఏంటంటే మొత్తం ప్లెయిన్గా ఇచ్చారనమాట లైన్స్ అంతా కూడా. సేమ్ సైజ్ బోర్డర్ మనకి కింద కూడా కంటిన్యూ చేశారు, కాకపోతే దాంట్లో మనకి డిజైనర్ బోర్డర్ వచ్చింది. సేమ్ డిజైనే కాకపోతే మనకి ఆపోజిట్ వర్షన్లో ఉండేటట్లుగా ఒక 2 పీకాక్స్ని తీసుకున్నారనమాట. కొన్ని ఏమో ఇట్లా ఆపోజిట్ అంటే ఫేస్ టు ఫేస్ ఉన్నట్టు ఉన్నాయి, కొన్ని ఏమో కొంచెం అటు ఆపోజిట్ ఫేసింగ్ తీసుకున్నారు. క్రీపర్స్ వచ్చేసి మనకి సేమ్ గ్రీన్ కలర్ క్రీపర్స్ వచ్చాయి, ఫ్లవర్స్ మనకి ఎల్లో అండ్ బ్లూ కలర్. కింద బోర్డర్స్ చూసినట్లయితే మనకి గోల్డ్ కలర్ కాంట్రాస్ట్ ఇచ్చారు మేడం, అంటే పింక్ కి మీకు పైపింగ్ కాంట్రాస్ట్ ఇచ్చారు. ఓకే, గ్రీన్ కలర్తో ఒక చిన్న బోర్డర్ లాగా, తర్వాత జరీ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం అంతా కూడా 3 కలర్స్ అంటే పీకాక్ లో మనకి బ్లూ అండ్ ఎల్లో కలర్ తో ఫ్లవర్ డిజైన్ వచ్చింది, జరీతో మనకి పీకాక్ ని ఇచ్చారు. కాబట్టి ఈ 3 కలర్స్ కాంబినేషన్ తో మనకి చిన్న చిన్న సర్కిల్స్ ఇచ్చారనమాట, బ్లూ అలాగే గోల్డ్, తర్వాత వచ్చేసరికి గ్రీన్, ఇలా పోల్కి డాట్స్ లాగా డిజైన్ చేశారు. డాట్స్ లాగా 3 కలర్స్ ఫుల్ సారీ అంతా కూడా మనకి డాట్స్ కంటిన్యూ చేశారు. బోర్డర్ ని మాత్రమే బాగా హెవీగా హైలైట్ చేశారు. బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? ఇది మీకు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ లో ఉంటుంది మేడం, పల్లు కలర్ పల్లు కలర్ కాంట్రాస్ట్ లో ఉంటుంది. ఓకే, కల్నీత. ఇక్కడ అంతా కూడా మనకి ప్లెయిన్ వచ్చింది సారీ అంతా, ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ పైన కంటిన్యూ అవుతుంది. కింద బోర్డర్లో మనకి వేరియేషన్ చూపించారు. సేమ్ కలర్ కాంబినేషన్ అంటే మిడిల్లో మనకి బ్లౌజ్ పార్ట్ అంతా ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్ తీసుకుని, ఇక్కడ డిజైన్ అనేది ఏమి ఇవ్వలేదన్నమాట, డిజైన్ మిస్ చేసి మిగిలిందంటే యాజ్ ఇస్ గా ప్లెయిన్ గా వదిలేశారు. ఈ సారీ కాస్ట్ అండి? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మీకు 8889 మ్యామ్. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ మరో సారీ మేడం, ఇది కూడా కంచిపట్టులో లైట్ వెయిట్ మేడం. పల్లులో హాఫ్ వచ్చేసి మనకి బ్లూ కలర్ వచ్చింది, ఇంకొక హాఫ్ వచ్చేసి కాంట్రాస్ట్ పింక్ లో బ్లూ కలర్ లైన్స్ తీసుకున్నారనమాట. ఇక్కడ కూడా మనకి సెల్ఫ్ లైన్స్ కనిపిస్తున్నాయి. దీంట్లో గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఒక డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ తీసుకున్నారు, మీనా వర్క్ స్టైల్లో వచ్చింది. ఇది వచ్చేసి మనకి అంటే ఒక్కొక్క ఈ బోర్డర్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క డిజైన్ కి మధ్యలో వచ్చేసి ఈ బోర్డర్ని ఇచ్చారనమాట. మనకి నెక్స్ట్ ఈ బోర్డర్ కంటిన్యూ అవుతుంది, తర్వాత మళ్ళీ జెర్రీ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దాంట్లో పింక్ లో లైన్స్ వచ్చినాయి కదా, సేమ్ అదే కట్ వర్క్ స్టైల్లో కనిపించేటట్లు ఒక డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. మళ్ళీ సేమ్ లీవ్స్ డిజైన్ కడ్డీ బోర్డర్ వచ్చింది. పైన ఏదైతే మనం గ్రీన్ కలర్ తో థ్రెడ్ వర్క్ తో మీనా వర్క్ టైప్ ఆఫ్ డిజైన్ చూసామో సేమ్ డిజైన్ ని మళ్ళీ కంటిన్యూ చేశారు. ఇదంతా కూడా కలర్ఫుల్ గా మనకి 3 వేరియేషన్స్ చూపించారు. మిడిల్ లో వచ్చేసరికి జెర్రీ వస్తుంది, అటు ఇటు వచ్చేసరికి ఒక చోట బ్లూ కలర్, ఇంకొక చోట పింక్ కలర్ ఇచ్చారు. బోర్డర్స్ చూసినట్లయితే ఈ బోర్డర్ లో మీకు టిష్యూ స్టైల్ వీవింగ్ వస్తుంది మేడం, రెండు టిష్యూ స్టైల్. ఎడ్జ్ కి వచ్చేసి మీకు ఫుల్ జరీ బ్రైట్ గా ఉంటుందండి, 2 సైడ్స్ ఎడ్జెస్ లో మనకి బ్రైట్ గా ఉండేటట్లు జరీ ఇచ్చారు. అవునండి. మిడిల్ లో వచ్చేసరికి మనకి లైన్స్ లాగా అంటే బ్లూ కలర్ మిక్స్ చేశాడు మేడం జరీలో, బ్లూ అండ్ పింక్ కూడా. అవునండి, కల్నేతలో వచ్చింది. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది ఈ సారీకి, రెండు వైపులో కూడా మనకి ఇదే డిజైన్ వస్తుంది. ఒకసారి సారీ కూడా ఓపెన్ చేసి చూద్దాం. విక్టరీస్ తీసుకున్నా. అవునండి, దీని అవుట్లైన్ అవుట్లైనింగ్ అంతా కూడా మీకు రేషం జకార్డ్ తోటి చేశాడు మేడం. రేషం జకార్డ్, ఓకే. ఇక్కడ కూడా మనకి 2 కలర్స్ సిల్వర్ జరీతో ఇచ్చారండి మొత్తం అంతా కూడా. లోపల లీవ్స్ పార్ట్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్, మళ్ళీ పైన వచ్చేసరికి మనకి సిల్వర్ జరీ యూస్ చేసి, అంటే 2 కలర్స్ అయితే కనుక మనకి ఆ చెట్లు ఆ గుబురు అలా అంతా తెలుస్తుంది కాబట్టి మనకి అట్లా క్రియేట్ చేశారనమాట. మొత్తం టోటల్ శారీ అంతా కూడా ఇదే బూటీస్ కంటిన్యూ అవుతాయి. ఈ బూటీస్ ఇక్కడ మాత్రమే కాదండి, మిడిల్ పార్ట్లో మాత్రమే కాదు, 2 సైడ్స్ బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్లో కూడా మనకి సేమ్ అనమాట, ఇలా సేమ్ బూటీస్ ఇచ్చారు. ఫుల్ సారీ దగ్గర దగ్గరగా ఇలాగే కంప్లీట్ పల్లు నుంచి ఎడ్జ్ వరకు కూడా ఒకే మాదిరిగా ఉంటుంది, వరకు కూడా సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఈ సారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి మీకు పింక్ లైన్స్ బ్లౌజ్ ఉంటుంది మేడం.
ఓకే మిడిల్లో వచ్చేసరికి మనకి లైన్స్ లాగా ఏదైతే ఇందకు ముందు మనం పల్లూలో చూసామో అదే డిజైన్ మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. బోర్డర్స్లో చూసినట్లయితే యాజ్ టీస్గా సేమ్ టు సేమ్ అండి, మనకి త్రూ అవుట్ శారీ అంతా కూడా ఏదైతే బోర్డర్స్ కంటిన్యూ చేశారో అవే బోర్డర్స్ని ఇక్కడ ఇచ్చారు. కాకపోతే మనకి శారీలో పైన బోర్డర్లో బంచెస్ అనేవి ఇచ్చారు, కానీ ఆ బంచెస్ అనేవి ఇక్కడ మిస్ చేసి ఓన్లీ బోర్డర్ మాత్రమే కంటిన్యూ చేశారు, ప్లెయిన్ బోర్డర్. ఈ శారీ కాస్ట్ అండి? ఈ శారీ కాస్ట్ వచ్చేసి మీకు 8,289 అండి. నెక్స్ట్ ఏ శారీ చూపిస్తారు? నెక్స్ట్ మరో శారీ మేడం. ఓకే, ఈ కంచిలో వర్ధమాన పట్టు మేడం. ఇది వచ్చేసి మనకి పల్లు పాట్. పల్లు పాట్లో మనకి సారీ ఏ కలర్ అయితే ఉందో మెంతి కలర్, ఆ కలర్ అలాగే మనకి వైలెట్ కలర్ మిక్స్ చేశారనమాట బ్యాక్గ్రౌండ్లో కల్లీతలో వచ్చింది. దాంట్లో మనకి టూ సైడ్స్ బోర్డర్ వచ్చేసి జిగ్జాగ్ లైన్ లాగా అలాగే ఒక క్రీపర్ లాగా తీసుకున్నారు. ఈ క్రీపర్ అనేది ఇక్కడ ఎల్లో కలర్లో రావడం వల్ల ఏంటంటే మనకి మెంతి కలర్లో రావడం వల్ల కలిసిపోయింది, మనకి ఇక్కడ మనకి డిజైన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఇంకో సెకండ్ వైపు మిడిల్లో వచ్చేసరికి మ్యాంగో తీసుకుని ఆ మ్యాంగో చుట్టూ కూడా ఒక క్రీపర్ని అటాచ్ చేశారనమాట, ఒక బిగ్ బంచ్ లాగా వచ్చింది. షేప్ చూసినట్లయితే మీకు మ్యాంగో షేపే కనిపిస్తుంది, మనకి టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. దీంట్లో బోర్డర్స్ని బాగా హైలైట్ చేశారండి. చిన్న బోర్డర్ ఇచ్చినా కూడా చిన్న చిన్న లీవ్స్తో ఒక క్రీపర్ని అటాచ్ చేశారు, ఎల్లో కలర్ బోర్డరే వచ్చింది. పైన మాత్రం చిన్నగా వైలెట్ కలర్తో పైపింగ్ తీసుకుని సేమ్ కలర్ బోర్డర్ ఎల్లో మీదనే మనకి ఏంటంటే గోల్డ్ కలర్ డిజైన్ రావడం వలన ఎలివేట్ అవ్వట్లేదు, కానీ డిజైన్ అనేది చాలా సింపుల్గా నీట్గా ఇచ్చారనమాట, చిన్నగా ఇచ్చారు. కింద వచ్చేసి మనకి వైలెట్ కలర్ చిన్న పైపింగ్తో పాటు కడ్డీ బోర్డర్ని కూడా యాడ్ చేశారు, జరీతో కడ్డీ బోర్డర్ని కూడా. తర్వాత త్రూ అవుట్ శారీ అంతా కూడా బిగ్ బంచెస్ అలాగే స్మాల్ బంచెస్. ఇంతకుముందు మనం పల్లూలో ఏదైతే మనం చూసామో మిడిల్లో మ్యాంగో ఇచ్చేసి చుట్టూ క్రీపర్ వచ్చింది కదా, సేమ్ డిజైన్ని మనకి కొంచెం స్మాల్ సైజ్లో ఇచ్చారు. అలాగే ఇంకొకటి వచ్చేసి మనకి చిన్న చిన్న లీవ్స్తో ఒక చిన్న బంచ్ ఇచ్చారనమాట, అంటే రెండు రకాల డిజైన్స్ యాడ్ చేశారు. ఫుల్ శారీ అంతా కూడా మీకు మెంతి కలర్లో కల్నీత కలర్లో మేడం, కల్నీత కలర్లో ఇట్లా వస్తుంది. కానీ బాగుందండి, డీసెంట్ లుక్. డీసెంట్ లుక్ అంటే రెగ్యులర్గా ఈ టైప్ కాంబినేషన్ ఏంటంటే పింక్ గ్రీన్ అలాంటి కాంబినేషన్స్ ఎక్కువ వస్తాయి, ఈ కాంబినేషన్ రేర్. వైలెట్ కలర్. ఓకే, దీని బ్లౌజ్ ఎలా వచ్చింది? దీని బ్లౌజ్ వచ్చేసి మీకు లైట్ వైలెట్ పర్పుల్ మిక్స్ వస్తుంది మేడం, పల్లు కలర్. పల్లు కలర్ సేమ్ మీకు పల్లు ఏ కలర్లో ఉందో అదే కలర్లో బ్లౌజ్ ఉంటుందండి. ఇలాగా సేమ్ అండి, కల్నీతలో ఎల్లో అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ కల్నీతలో మిడిల్ పార్ట్ అంతా కూడా కంటిన్యూ చేశారు. దానికి ఏంటంటే పైన వచ్చేసి ఓన్లీ క్రీపర్ బోర్డర్ వచ్చింది, కింద మనకి కడ్డీ బోర్డర్తో పాటు క్రీపర్ కూడా యాడ్ చేశారు కదా, సేమ్ బోర్డర్ని మనకి కింద కూడా కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ అండి? ఈ శారీ కాస్ట్ వచ్చేసి మీకు 7,989. నెక్స్ట్ ఏ శారీ చూపిస్తారు? నెక్స్ట్ మరో శారీ మేడం. ఈ శారీ కూడా మీకు కంచిలో లైట్ వెయిట్ పట్టు మేడం, ఇది వర్ధమాన పట్టు. టోటల్ శారీ అంతా కూడా మనకి పళ్ళు అలాగే షోల్డర్ పార్ట్ అంతా కూడా గ్రీన్ కలర్తోనే డిజైన్ చేశారు. దీంట్లో మనకి టూ వేరియేషన్స్ డిజైనింగ్ వచ్చింది. ఆ టూ వేరియేషన్స్ ఏంటంటే ఇది ఒకటి వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ అంతా టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దాంట్లో క్రీపర్ అనేది ప్లెయిన్ క్రీపర్ తీసుకున్నారు. తర్వాత అటు ఎడ్జస్ట్కి వచ్చేసరికి టూ సైడ్స్ మనకి ఒక చిన్న మ్యాంగో డిజైన్ అనేది ఇచ్చారనమాట. తర్వాత ఇక్కడ ఒక బంచ్ తీసుకున్నారండి, మనకి వన్ సైడ్ నుంచి చూసినట్లయితే కనుక మనకి గ్రేప్ బంచ్ లా కనిపిస్తుంది, ఇంకొక చోట వచ్చేసి మనకి స్ట్రాబెరీస్ లాగా ఇచ్చారనమాట. మిడిల్లో వచ్చేసరికి మళ్ళీ మ్యాంగో లైన్ ఇచ్చారు. ఇది మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. టోటల్ శారీ అంతా కూడా మీకు పళ్ళు నుంచి షోల్డర్ వరకు మీకు ప్యారెట్ గ్రీన్ లో ఉంటుంది మేడం. ప్యారెట్ గ్రీన్ బోర్డర్స్ ఇట్లా వచ్చాయి. బోర్డర్స్ వచ్చేసి మీకు ఫుల్ టిష్యూ బోర్డర్ ఉంటుంది, టిష్యూ కడ్డీ బోర్డర్ ఇచ్చారు. టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. దీంట్లో ఇచ్చిన బంచెస్ కూడా మనకి పళ్ళులో ఏదైతే బంచెస్ ఇచ్చారో గ్రేప్స్ బంచ్ అలాగే స్ట్రాబెర్రీస్ సేమ్ బంచ్ని కొంచెం స్మాల్ సైజ్లో తీసుకుని 2.5 meters షోల్డర్ పార్ట్ అంతా కూడా కవర్ చేశారు. షోల్డర్ పార్ట్ తర్వాత మనకి కలర్స్ కూడా వేరియేషన్ వస్తుందండి, ఇది ఎందుకంటే లంగావని స్టైల్ కాబట్టి. ఒకసారి అది కూడా చూద్దాం. కుచిల్ల పార్ట్ నుంచి మిగిలిన పార్ట్ అంతా కూడా మనకి సారీ ఎండింగ్ వరకు కూడా ఇదే కలర్ కాంబినేషన్ ఉంటుంది, అంటే ప్యారెట్ గ్రీన్ పింక్ కలర్ ఇంకా బ్లూ కలర్ కాంట్రాస్ట్ తోటి కుచిల్లలో చెక్స్ డిజైన్ ఉంటుంది. చెక్స్ డిజైన్. ఓకే, బోర్డర్ వచ్చేసి మనకి కడ్డీ బోర్డరే ఇచ్చారండి టిష్యూ బ్యాక్గ్రౌండ్తో. కాకపోతే ఈ చెక్స్ లైన్ అనేది మనకి బోర్డర్లోకి రావడం వలన మనకి ఇక్కడ కలర్స్ వేరియేషన్ అనేది కనిపిస్తుంది. మిడిల్లో వచ్చేసరికి డార్క్ రాణి పింక్ కలర్ అండ్ బ్లూ కలర్తో మనకి చెక్స్ ఇచ్చారు. ఈ రెండు కలిసిన చోట వచ్చేసి మనకి కల్నేత బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఇక్కడ అలాగే బ్లూ కలర్స్, ఎక్కడైతే మనకి రెండు కలర్స్ మిక్స్ అవుతాయో కల్నేత బ్యాక్గ్రౌండ్. ఈ 4 blocks లో కూడా 4 colors యూజ్ చేశారు మేడం. టోటల్ శారీ అంతా కూడా మనకి చెక్స్తో ఇలాగే కంటిన్యూ అవుతుంది 2.5 meters తర్వాత నుంచి. మరి ఈ బ్యూటిఫుల్ శారీకి లంగావని స్టైల్ శారీకి మనకి బ్లౌజ్ ఎలా ఇచ్చారో చూద్దాం. కుచ్చులో ఏ కలర్ కాంబినేషన్ ఉందో సేమ్ అదే కలర్ కాంబినేషన్ తోటి బ్లౌజ్ క్రియేట్ చేశాము. ఓకే, అంటే మనకి షోల్డర్ పార్ట్ అంతా ప్యారెట్ గ్రీన్ వస్తుంది, ఇక్కడ మనకి కనిపించే హ్యాండ్ వచ్చేసి మనకి ఈ కలర్ కాబట్టి కాంట్రాస్ట్ ఉండేటట్లుగా తీసుకున్నారనమాట. సేమ్ బోర్డర్స్ టూ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతాయి. ఈ శారీ కాస్ట్? ఈ శారీ కాస్ట్ వచ్చేసి మీకు 7,989.
నెక్స్ట్ ఏ సారీ అండి? నెక్స్ట్ మరో సారీ మేడం, ఇది కంచిలో కోలం మేడం. ఇది ఈ సారీలో ఫుల్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. జెరీస్ అనేది మనకి ఓన్లీ బోర్డర్స్ లో మాత్రమే కొంచెం హెవీగా ఉండేటట్లుగా బోర్డర్స్ తీసుకున్నారు. మిగిలిన మిడిల్ పార్ట్ లో ఉన్నటువంటి వర్క్ అంతా కూడా మనకి పట్టు థ్రెడ్ వర్క్ యూస్ చేశారు. వన్ సైడ్ వచ్చేసరికి గ్రీన్ కలర్ తీసుకొని, గ్రీన్ కలర్ బేస్ తీసుకొని దానిపైన మనకి సారీ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ కాంబినేషన్తో కట్ వర్క్ స్టైల్లో ఆటిన్ షేప్ అలాగే లీఫ్ షేప్ వచ్చేటట్లుగా వచ్చింది. అది ఓన్లీ వన్ సైడ్ బోర్డర్ మాత్రమే అట్లా ఇచ్చారు. అలాగే పల్లూలో చూసినట్లయితే మొత్తం అంతా కూడా మనకి పట్టు థ్రెడ్ యూస్ చేశారు, జరీ అనేది ఇవ్వలేదు. ఫ్లవర్స్లో వచ్చేసరికి గ్రీన్ కలర్, ఇంకొక ఫ్లవర్లో పెటల్ అంతా కూడా మనకి ఎల్లో మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇచ్చారు. అట్లా మనకి ఒక 5 బంచెస్ని మనకి పల్లూలో డిజైన్ చేశారు. ఫుల్ 1 మీటర్ పల్లు వస్తుంది. ఈ సారీలో ఉన్న స్పెషల్ ఏంటంటే మేడం, మీకు ఓన్లీ బోర్డర్లోనే జరీ వాడింది మేడం. ఎస్, మిగతా చోట్ల అంతా కూడా మీకు రేషం డిజైన్ మేడం. రేషం డిజైన్ పల్లు నుంచి ఎడ్జ్ వరకు కూడా కంప్లీట్ రేషం డిజైన్ మేడం. ఓకే, మిడిల్ పార్ట్లో అంతా కూడా మనకి చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు. ఆ చిన్న చిన్న బుటీస్ కూడా కాంట్రాస్ట్ కలర్ అనమాట. మనకి పల్లులో ఏ కలర్స్ అయితే యూస్ చేశారో సేమ్ కలర్స్తో మనకి డిజైన్ చేశారు. అవుట్లైన్ అంతా ఒక ఫ్లవర్కి వచ్చేసరికి అవుట్లైన్ అంతా కూడా మస్టర్డ్ ఎల్లో తీసుకుని లోపల ఫిల్లింగ్ అంతా గ్రీన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి లోపలంతా మస్టర్డ్ ఎల్లో వచ్చింది, అవుట్లైన్ అంతా కూడా గ్రీన్ కలర్ వచ్చింది. టోటల్ శారీ అంతా కూడా ఇట్లాగే కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చింది అనమాట. ఫుల్ శారీ 1 మీటర్ వచ్చేసరికి దగ్గరగా ఇచ్చారండి. మనకి షోల్డర్ పార్ట్ అంతా కూడా దగ్గరగా కనిపించేటట్లు, ఆ తర్వాత కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేశారు మనకి ఇట్లా స్ట్రైట్ లైన్స్ లాగా. ఒకటి వచ్చేసరికి ఎల్లో కలర్ ఫ్లవర్, ఇంకొకటి వచ్చేసరికి గ్రీన్ కలర్ ఫ్లవర్, ఇలా ఆల్టర్నేట్ గా తీసుకున్నారనమాట. ఫుల్ శారీ మనకి ఇలాగే వస్తుంది. బ్లౌజ్ ఎలా వచ్చింది? ఇది మీకు బ్లౌజ్ వచ్చేసి మీకు ప్లెయిన్ ఉంటుంది, సేమ్ కలర్ వస్తుంది. ఎందుకంటే మనకి పల్లు కూడా సేమ్ కలర్ కాంబినేషన్ పల్లు ఇచ్చారు కాబట్టి సేమ్ కలరే వస్తుంది. ఇట్లా వద్దు, మనం కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ అయితే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఏంటంటే మనకి ఇక్కడ 2 కలర్స్ ఇచ్చారు మనకి ఎట్లాగో పల్లులో థ్రెడ్ వర్క్. ఈ 2 కలర్స్లో ఏదైనా కూడా మనం కలర్ కాంబినేషన్ తీసుకుని ఈ బోర్డర్ని అటాచ్ చేసుకుని, అంటే 2 సైడ్స్ బోర్డర్ ఇచ్చారు కాబట్టి మనం ఇట్లా ఒక బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవచ్చు. అలాగే మనం ప్లెయిన్ కలర్స్, అంటే దీంట్లో ఏదైతే కలర్స్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ వచ్చిందో ఆ కలర్కి మనకి కింద కూడా బోర్డర్ అటాచ్ చేశారు కాబట్టి ఈ బోర్డర్ని ఆ సారీ ఆ బ్లౌజ్కి అటాచ్ చేసుకోవచ్చు. 2 బ్లౌజ్లు చేసుకోవచ్చు చేసుకోవచ్చు. ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మీకు 7889 అండి. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? ఇది కంచిలో వర్ధమాన్ పట్టు మేడం. ఇది కంచి పట్టులోనే వర్ధమాన్ పట్టు, లంగావాణి స్టైల్ సారీ అండి. జెడ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది. పల్లు వచ్చేసరికి ఫుల్ కాంట్రాస్ట్ తీసుకున్నారు, ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తో మనకి చెక్స్ లాగా వచ్చేటట్లుగా తీసుకున్నారు. దీంట్లో కూడా మనకి గోల్డ్ జరీ అలాగే సిల్వర్ జరీ కూడా యూస్ చేశారు. మిడిల్ పార్ట్ చూసినట్లయితే ఒక బంచ్ ఇచ్చారనమాట, ఒక క్రీపర్ స్టైల్లో మనకి ఒక టర్నింగ్ క్రీపర్ స్టైల్లో ఒక బంచ్ తీసుకున్నారు. ఎడ్జెస్కి వచ్చేసరికి మనకి ఒక బోర్డర్ లాగా ఇచ్చేసి దాంట్లో కూడా మనకి సిల్వర్ జరీ ఇచ్చారు. ఇంకా ఎండింగ్ వచ్చేసరికి మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ కనిపిస్తుంది. ఇది వచ్చేసరికి మనకి పల్లు పార్ట్. పల్లు పార్ట్లో పైన ఏంటంటే ఈ కలర్స్ కంటిన్యూ అవ్వడం వలన, ఇది అసలు మామూలుగా అయితే మనకి కడ్డీ బోర్డర్ ఇచ్చారు జరీతో, ఈ లైన్స్ కంటిన్యూ అవ్వడం వలన ఏంటంటే ఇక్కడ మనకి కలర్ వేరియేషన్ అనేది కనిపిస్తుంది. షోల్డర్ పార్ట్లో మీకు జరీ బంచ్తో డిజైన్ చేశాడు, లైట్స్ మిడిల్లో సిల్వర్ టచ్ చేశాడు మేడం. ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసి ఫ్లవర్ డిజైన్ మిడిల్లో వచ్చేసరికి మనకి సిల్వర్ ఇచ్చారు. చుట్టూ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ లీఫ్ ఇచ్చారు. తర్వాత ఇక్కడ లీఫ్ వచ్చేసి మనకి మ్యాంగో టైప్లో తీసుకున్నారనమాట. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ కడ్డీ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఇది 2.5 మీటర్స్ వస్తుందండి. ఇట్లా 2.5 మీటర్స్ తర్వాత మరి కుచిల్లా పార్ట్లో ఏ కలర్ వచ్చిందో చూద్దాం. కుచిలో పార్ట్లో వచ్చేసి ఏదైతే మనకి పల్లులో కలర్స్ కాంబినేషన్ ఉన్నాయి మేడం, ఆరెంజ్ అండ్ ఎల్లో, ఆరెంజ్ అండ్ ఎల్లో సేమ్ అలాంటిదే మీకు రెడ్ కూడా మిక్స్ చేశారు. రెడ్ కూడా మిక్స్ అవుతుందండి. ఎస్, ఇక్కడ వచ్చేసరికి మనకి కుచిల్ల పార్ట్కి వచ్చేసరికి రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ చెక్ ట్రెడిషనల్ కలర్స్ మేడం ఇది. యా, ఇక్కడంతా కూడా ఏంటంటే మనకి కొంచెం ప్లెయిన్ మీద బుటీస్ ఇచ్చారు. ఇది మొత్తం టోటల్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో కుచిల్ల పార్ట్ అంతా వచ్చింది. ఈ బ్లౌజ్ వచ్చేసి కూడా ఇలా సేమ్ కుచిల్లో లే డిజైన్ ఉంది, అదే డిజైన్ తోటి బ్లౌజ్ చేస్తాడు. ఓకే, బ్లౌజ్ వచ్చేసి మనకి కుచిల్ల పార్ట్లో ఏదైతే కలర్ కాంబినేషన్ చెక్స్ ఇచ్చారో సేమ్ మనకి అదే మెటీరియల్ని కంటిన్యూ చేశారనమాట. 2 సైడ్స్ కూడా మనకి బోర్డర్ ఇట్లాగే కలర్స్ చేంజెస్తో మనకి ఆల్టర్నేట్గా కంటిన్యూ అవుతుంది. జరీ బోర్డర్ అనమాట ఇది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మీకు 7989 అండి. నెక్స్ట్ సారీ చూపిస్తాను. నెక్స్ట్ మరో సారీ మేడం, కొల్లం పట్టులో చూపిస్తున్నాను మేడం. కొల్లం పట్టు, ఓకే, ఇది పల్లు పాట అండి. పల్లు పాట అంతా కూడా మనకి ఇట్లా లీవ్స్ లాగా డిజైన్ చేశారు కంటిన్యూగా ఉండేటట్లు. 2 సైడ్స్ ఎడ్జెస్కి వచ్చేసరికి టెంపుల్ డిజైన్ కనిపిస్తుంది. ఆ టెంపుల్ డిజైన్లో కూడా ఇంకొక టెంపుల్ వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ రేషం వర్క్ ఇచ్చారు. మనకి 2 సైడ్స్ ఇలాగే వస్తుంది. పైన బోర్డర్ చూసినట్లయితే సేమ్ పల్లు కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్, అలాగే ఇంకొకటి వచ్చేసి సిల్వర్ జరీ 2 సైడ్స్ ఇచ్చి మిడిల్లో కడ్డీ బోర్డర్ జరీ తీసుకున్నారనమాట. ఇదే బోర్డర్ యాజ్ ఇట్ ఈస్గా మనకి కింద కూడా కంటిన్యూ అవుతుంది. దాంతోపాటు ఇంకొక బోర్డర్ కూడా మనకి యాడ్ చేశారు స్కర్ట్ బోర్డర్ స్టైల్లో.
ఈ పల్లు నుంచి కూడా మనకి ఆ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇన్ని స్కర్ట్ బోర్డర్ ఏదైతే ఉందో ఓన్లీ పల్లులో మాత్రమే మనకి ఈ బిగ్ బంచెస్ లాగా ఒక పికాక్ డిజైన్ వచ్చింది సిల్వర్ కలర్ కాంబినేషన్తో. బేస్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ మీద మనకి ఏంటంటే మొత్తం టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. ఇక్కడ బ్లూ కలర్ అలాగే సిల్వర్ కలర్ కాంబినేషన్తో పికాక్స్ డిజైన్ వచ్చింది. ఇక్కడ రెండు చోట్ల అనమాట, రెండు బంచెస్ కొంచెం దగ్గర దగ్గరగా ఇచ్చారు. మిడిల్లో వచ్చేసరికి మనకి త్రిశూలం ఉంటుంది కదా, త్రిశూలం టైప్లో మనకి చిన్న చిన్న బుటీస్ ఇచ్చారండి. అది కూడా మనకి గోల్డ్ కలర్ ఒకటి, బ్లూ కలర్ ఒకటి. ఈ బ్లూ కలర్ వచ్చేసి మనకి పల్లు కలర్ ఉంది కదా, సేమ్ కలర్ కాంబినేషన్. ఇక్కడ వచ్చేసరికి జరీ కలర్ కాంబినేషన్తో టోటల్ సారీ అంతా కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ డిజైన్, చిన్న చిన్న బుటీస్ ఇచ్చారనమాట. మీకు ఇది బ్లౌజ్ పార్ట్ వచ్చేసి కాంట్రాస్ట్ లో ఉంటుంది మేడం, కాంట్రాస్ట్ కల్నేత కలర్. నేవీ బ్లూ వచ్చేసి ఇది కల్నేత కలర్ ఉంటుంది. అంటే పల్లు ఏ కలర్ అయితే వచ్చిందో సేమ్ కలర్ కాంబినేషన్ కల్నేతతో మనకి ఇట్లా తీసుకున్నారు. పైన సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అదే బోర్డర్ వస్తుందండి. త్రూ అవుట్ శారీ అంతా కూడా ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ ని కంటిన్యూ చేశారు. కింద కూడా మనకి శారీలో ఏదైతే బోర్డర్ వచ్చిందో స్కర్ట్ బోర్డర్ అదే వస్తుంది. కాకపోతే మనకి అక్కడ పికాక్స్ తో ఏదైతే డిజైన్ ఉందో ఆ డిజైన్ అనేది మిస్ చేశారు అనమాట. ఇక్కడ ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ శారీ కాస్ట్ వచ్చేసి మీకు 8889 అండి. 889 రూపీస్కి ఈ బ్యూటిఫుల్ సారీ అవైలబుల్ ఉంది. ఓకే నరసింహ గారు, శ్వేతా సారీ మందిర్లో ఉన్నటువంటి పట్టులో ఆల్ వెరైటీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ కోసం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదండి, లైట్ వెయిట్ పట్టులో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే విద్యానగర్లో ఉన్న శ్వేతా శారీ మందిర్కి విజిట్ చేయండి. ఇది ఇవాళ సుగశ్యుడు తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, బై బై. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/130tv ఛానల్లో చూడండి.